మజిలీ కథలు డె ఒకటవ మజిలి గురువర్య ఈ ఊరి రోడ్ల కూడలిలో ఒక దొమ్మరివాడు ఖాళీ సంచిలోంచి వెండి బంగారు నాణాలు పాత్రలు పళ్ళాలు తీసి విరజిమ్ముతున్నాడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది తర్వాత వాడు పళ్ళెం పట్టుకుని అడుక్కోవడం మరీ ఆశ్చర్యం కలిగించింది స్వామి వాడు స్వయంగా రూపాయలు తెప్పించుకోగలడు కదా మళ్ళీ అడుక్కోవడం ఎందుకు అలా సంచిలో చేయిపెట్టి వస్తువులు తెప్పించగలరా అని అడిగాడు మణిసిద్ధుడు నవ్వుతూ గోప నాకు అలాంటి సామర్థ్యం లేదు ఇంద్రజాలం మాయలతో తెప్పించి చూపే వస్తువులు నిలిచేవి కావు అంతకు ముందుంచిన వస్తువులనే హస్తరాగవంతో అలా చూపిస్తారు అన్నాడు ఆ ఎలాంటివో వాటి గురించి కథలేవైనా చెప్పి ఇవాటికి కాలక్షేపం చెయ్యండి అని ప్రార్థించాడు కథలంటే చెవి కోసుకునే శిష్యుడు కామగ్రీవుడి కథ అరవై ఏళ్ల వయసు పండిన వెంట్రుకలు ముడుతలు పడుతున్న శరీరం తేజోవంతమైన కాంతి కలిగిన ఒక బ్రాహ్మణుడు చేతికర్ర తిప్పుతూ విప్రకూటమనే అగ్రహారంలో వెళ్తున్నాడు స్త్రీలు అటూ ఇటూ తిరుగుతున్నారే తప్ప కామగ్రీవుడినెవరూ భోజనానికి పిలవకుండా అడిగి ఊరుకుంటున్నారు వీరికి భూతదయ లేదని అతను నిందిస్తూ కొంచెం దూరం వెళ్ళగా ఒక ఇంటిలో నుంచి చక్కని బాలిక వచ్చింది ఆమెని చూసి దీనికి పన్నెండేళ్లుంటాయి పెళ్లి చేసుకుంటే ఆరు నెలలకే కాపరానికి వస్తుంది మరో ఏడాదిలోగానే సంతానం కలుగుతుంది దీనిని నాకిస్తారేమో అడిగేదా తల నిరిసింది తప్ప నేను ముసలివాడిలా కనిపించను నా విద్యా సంపద చూసి ఆమె తండ్రి నాకివ్వకపోడు ఈ పూట వీళ్ళింట్లో తిని స్నేహం కలిపి మెల్లగా పిల్లనిమ్మని అడుగుతాను అని అనుకుని బాలా నాకీ పూట భోజనం పెడతావా అని అడిగాడు రండి తాతగారు ఇలా విశ్రమించండి ఒక పూట కాదు పది పూటలుండండి మా తండ్రి చెరువుకి వెళ్ళాడు వచ్చేస్తాడు అని ఆమె అతన్ని అతిథిగా ఆదరించింది ఆమె చెంబుతో నీళ్ళందించగా అతను దాన్ని పట్టుకు వెళ్తుంటే చేతులు వణికి చెంబు జారి పడిపోయింది తాతగారు మీరు పెద్దలు కదా చెంబు జారింది మళ్లీ తెస్తాను అని ఆమె అనేసరికి అతను పిల్ల నన్ను అంత పెద్దవాడు అనుకుంటున్నావా ఈ మధ్య ఆరోగ్యం చెడింది అంతే తప్ప మరేమీ కాదు అందువల్లే తల కూడా నేర్చింది నేను ఈ కర్ర విలాసానికి పట్టుకున్నాను తప్ప వృద్ధాప్యం వల్ల కాదు ఒక్కటంటే ఒక్క పన్నే ఊడింది అన్నాడు పోన్లేండి విశ్రమించండి అంటూ ఆమె విసనకర్రతో విసరసాగింది అతను అడగ్గా నా పేరు సావిత్రి మా తండ్రి బట్టుపాదుడు సకల శాస్త్రాలు చదివినవాడు అంది పండితుడైనా నీకింకా పెళ్లి చేయలేదే పదేళ్లు దాటిన పిల్ల రజస్వలాతుల్యురాలే మంచి సంబంధం దొరకలేదా మీ కంటికలా కనిపిస్తున్నాను కాని నాకింకా పదేళ్లు దాటలేదు అందామె చిరునవ్వు నవ్వుతూ నాకు చత్వారం అనుకుంటున్నావా సూదిలో దారం గుచ్చగలను పోనీలే మంచి సంబంధముంది పెళ్లాడతావా అనేసరికి ఆమె లోపలికి వెళ్ళిపోయింది అంతలో భట్టుపాదుడు విద్యార్థులతో స్నానం చేసి వచ్చి కామగ్రీవుడిని స్నానం చేసి రమ్మని కూతురితో అతిథిని స్వయంగా తెచ్చి పూజించావట చాలా మంచి పని చేశావు అని మెచ్చుకున్నాడు తండ్రి ఆయనను తాతగారు అంటే కోపం వచ్చింది తాను చిన్నవాడట అంటూ ముందు జరిగిన మాటలు చెప్పి ఆమె నవ్వింది భోజనం అయ్యాక అతని వివరాలు అడగగా కామగ్రీవుడు మీకొక రహస్యం చెప్పాలి లోపలికి పోదాం పదండి అని లోపలికి వెళ్ళాక నా కాపురం కాంచీపురం నేను పుట్టిన కొద్ది కాలానికే తల్లిదండ్రులు చనిపోగా దిక్కు లేక బంధువులచే పోషించబడుతూ చదువు అవ్వకుండా తిరిగాను నా తోటివారు వైభవంగా బతకడం చూసి నాకు తిండి కూడా లేకపోవటానికి దుఃఖిస్తూ ఒక పండితుణ్ణి ఆశ్రయించి ఎలా లభిస్తుంది అని అడిగాను అతను నవ్వుతూ తపస్సు వల్ల అన్ని కార్యాలు సిద్ధిస్తాయి కాశీ కవతల హిమవత్పర్వతం ఉంది అక్కడ ఎందరో మహాత్ములు కనబడతారు వారిని ఆశ్రయిస్తే మంత్రోపదేశం అవి చేస్తారు అన్నాడు విశ్వేశ్వరుడి ఆలయం వెనక జ్ఞానవాపి దగ్గర తపస్సు చేసుకుంటున్న ఒక మహాయోగిని ఆశ్రయించి ఆరు మాసాలు సేవ చేశాను అతను నా కోరిక విని పూర్వపుణ్యం వల్ల తప్ప భాగ్యం లభించదు అనేశాడు అక్కడ నుంచి నిరంతరం మంచు కురిసే పుణ్యక్షేత్రం గంగోత్తరకు వెళ్ళి దిగంబరంగా తపస్సు చేసుకుంటున్న వారిని ఆశ్రయించాను వారికి నా మీద కరుణ కలగలేదు దానితో చనిపోదామని శ్రీకూటం అనే పర్వతం ఎక్కి అక్కడ కనపడిన సాలవృక్షం ఎక్కి దేవతలారా నేను సంపదల నిమిత్తం చాలా కష్టపడ్డాను ఇలాంటి నికృష్ట జీవితం కంటే మరణమే ఎంతో మంచిది వచ్చే జన్మలో అయినా నన్ను భాగ్యవంతుడిగా చేయండి అని కింద కూరకబోతుంటే వద్దు వద్దు సాహసం చెయ్యకు నువ్వెవడివి అంటూ ఆ చెట్టు మొదల నుంచి ఒక ధ్వని వినవచ్చింది దేముడో ఏమో అనుకుని నేను చెట్టు దిగి మొదట్లో వెతుకుతుంటే ఆ డొంకలలో జడల్చే ఆవరించబడిన ఒక తపస్వి కనిపించాడు నేనతని పాదాల మీద పడి కరుణించమంటూ నా పేదకథంతా చెప్పుకున్నాను అది విని అతను నీలాగే నేను సంపదల కాశించి ఇరవై ఏళ్ళు గురుకుల వాసం చేసి ఇంద్రజాల విద్య నేర్చి కోట్ల కొద్దీ ధనం సంపాదించాను కానీ అంతటితో తృప్తి పొందక త్రికూటమనే నగరంలో దీర్ఘతముడనే మహర్షిని ఎనిమిదేళ్లు సేవించగా అతను నా కోరికేమిటని అడిగాడు నేను ఇంద్రజాల విద్య వలన భాగ్యవంతుణ్ణయాను తప్ప రాజుని కాలేకపోయాను పరకాయ విద్య వలన దానిని సాధించగలనని మిమ్మల్ని ఆశ్రయించాను అన్నాను అతను పక్కున నవ్వి ధనం లభించేసరికి రాజ్యం కోరుకుంటున్నావు అది కూడా లభించాక తేలికగా కనబడుతుంది పరకాయ ప్రవేశ విద్య వల్ల ఎలా అనుభవిస్తావు అని అడిగాడు ఏ రాజైనా మరణించినప్పుడు అతని శరీరంలో ప్రవేశించి రాజ్యసుఖాలు పొందుతాను అన్నాను బుద్భుతప్రాయమైన సుఖాలు కోరుకుంటున్నావా అని అతను బోధించేసరికి నాకు వైరాగ్యం కలిగి మంత్రోపదేశం పొంది ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను నువ్వు కూడా మోక్ష మార్గం అవలంబించు అన్నాడు మహాత్మా మీరు అన్ని సుఖాలు అనుభవించేశారు కనుక విరక్తి జనించింది నాకు సంపద అంటేనే తెలియదు కొన్నాళ్ళు భాగ్యాలు అనుభవించి అప్పుడు విరక్తి చెందుతాను ఇంద్రజాలిక విద్య నేర్పండి అని కోరగా ఆ విద్యను ఉపదేశించాడు అక్కడితో తృప్తిపడక అతని అనుమతితో దీర్ఘతముడి వద్ద పదేళ్లు శుశ్రూష చేసి అతని ఉపదేశాలు కాదని పరకాయ విద్యను కూడా పొందాను కానీ దీర్ఘతముడు నువ్వు రెండు విద్యలు పొందావు ఎప్పుడు సుఖపడతావో తెలీదు ఈ విద్యలు నీకు దంతములున్నంతసేపే పనిచేస్తాయి ఒక్క పన్నుడిన పని చెయ్యవు అన్నాడు నేనెంతో ఆనందంగా కాశీపట్టణం వచ్చి ప్రజలను నా ఇంద్రజాలంతో రంజింప చెయ్యాలని గంగానదికి స్నానం చెయ్యాలని వచ్చాను స్నానఘట్టంలో మెట్లు దిగుతూ కాలు తూలిపడగా ఒక పన్నుడిపోయి రక్తం వస్తోంది అక్కడి వారు గాయానికే తప్ప నా దుఃఖానికి మందు వెయ్యలేక పన్ను విరిగితే ఇంత పరితపిస్తావే నువ్వేమీ చిన్నవాడివి కావు కదా పన్ను పారేసి స్నానం చెయ్యి అన్నారు ఒక్కసారైనా ఉపయోగించకుండానే చేజారిపోయిన విద్యల కోసం నేనేడుస్తుంటే పన్ను కోసం ఏడుస్తున్నానని ప్రజలు నన్ను చూసి పెద్ద పెట్టున్నవ్వసాగారు కొన్నాళ్లకు మనసు కూడా తీసుకుని తుచ్ఛభోగాలు కోరుకున్నానని దీర్ఘతముడే శపించాడు నేనే తెలుసుకోలేకపోయాను ఇక ఇంటికి పోయి పెళ్లాడి సంతానం కని నా కుమారుడికి ఉపదేశిస్తాను ఇక్కడ కన్యలకు మన బ్రాహ్మణులకి చాలా ఉన్నాయి అని వారి అంగీకరించగా తిరిగి వస్తూ మీ అగ్రహారం చేరాను నీ కూతుర్ని ఏమిటి పెళ్లాడాలనిపించింది నేనంత వాణ్ణి కాను మంచు దేశంలో ఉండడం వల్ల తొందరగా పండిపోయాను వేగిరం కని నా విద్యలు ఉపదేశిస్తాను అన్నాడు భట్టపాదుడు పక్కున నవ్వి ఓ బ్రాహ్మణుడా కామగ్రీవుడా నువ్వు చాలా కపటంతో వచ్చావు మేము అలాంటి మాయల్లో పడం నీ దారిన నువ్వు పో నువ్వు చాలా వృద్ధుడివి కూడాను అనేశాడు డెబ్భై రెండవ మజిలి కరభసరభుల కథ కరభ ఎన్నేళ్లైనా రామశబ్దమే రాని మన బండబుద్ధులకి చదువు అబ్బింది కాదు కాని మనం చాలా ధనం సంపాదించే ఉపాయం కనబడుతోంది అదేమిటో చెబుతా విను ఆ విదేశీ బ్రాహ్మణుడు చాలా కాలం తపస్సు చేసి ఇంద్రజాల పరకాయ ప్రవేశ విద్యలు నేర్చినా దంతం ఊడిపోవటం వల్ల అవి అతనికి పనికిరావు సంతానం కోరి సావిత్రిని అడిగాడు గురువు ఇవ్వననేశాడు దాంతో కామక్రీవుడు ఊరు వదిలిపోతున్నాడు అన్నాడు కరభుడు శరభుడు అయితే మనకేంటి ఆ విద్యలు మనకిస్తాడంటావా అని అడిగాడు దానికి కరభుడు ఇవ్వకేం చేసుకుంటాడు వాడికి జన్మలో పెళ్ళవదు మనం అతన్ని ఆశ్రయించి తిరిగామో రెండింటిలోనూ ఒక్క విద్యనిచ్చినా చాలు చదువంటే మనకి తలనొప్పి గురువుగారి సేవ కష్టంగా ఉంది సావిత్రికి పెళ్లి చేస్తే మనం గురువుగారికి గొడ్డు చాకిరీ చెయ్యాలి మనం ఈ రాత్రి పోయి కామగ్రీవుణ్ణి కలుసుకుందాం ఈ విధంగా ఆ రాత్రి బయలుదేరి రెండు రోజులకు అతన్ని వాళ్ళు కలుసుకున్నారు వీళ్లను చూసి మీరు బట్టపాదుడి శిష్యులు కదా నన్ను తీసుకురమ్మని ఆయన పంపాడా అని ఆత్రంగా అడిగాడు అందుకు వారు మహాత్మా నువ్వు వచ్చాక నీ వివాహం గురించి చాలా తగవైంది అతని భార్య అంగీకరించలేదు మేము కూడా నీ తరఫున వాదించి విరోధులమయ్యాం ఇంకా అక్కడ ఉండలేకనే నీ దగ్గర చదువుకుందామని వచ్చేసాం నువ్వు మాకు విద్య చెప్పు మేము మీకు పెళ్లి చేస్తాం అన్నారు వత్సలారా మీ దగ్గర దాచడం ఎందుకు నాకు ఏ చదువు రాదు మరొకరి దగ్గరికి పోయి చదువుకోండి అని కామగ్రీవుడు అన్నా మేము గురుపతినితో శపథం చేసి వచ్చాం రెండు మాసాలలో నీ పెళ్లి చేసి తీరతాం చూద్దువుగాని అన్నారు అప్పుడు అతను చాలా సంతోషించి వారిని వెంటబెట్టుకుని దేశాటనం చెయ్యసాగాడు వివాహయోగ్యమైన కన్య కనిపిస్తే ఉండగా ఆ పిల్ల తల్లిదండ్రుల ముందు అతన్ని పొగడటం పరోక్షంలో వృద్ధుడు డబ్బు కాశపడి పిల్లనిస్తారా అనడం కామగ్రీవుడికి ఆసన్నకాలం సమీపించింది కానీ వివాహం కాలేదు ఇక తనకి పెళ్లి కాదని నిశ్చయించుకుని వారిద్దరికీ చెరువు విద్య ఉపదేశించి అతను ప్రాణాలు వదిలేశాడు వారు అతనికి అపరకర్మలు నిర్వహించారు శరభ నీకు ఇంద్రజాలం నాకు పరకాయ విద్య ఉపదేశించారు కదా మనం ఏ లాభాన్నైనా సమానంగా పంచుకోవలసిందే అయినా నాకు ఇంద్రజాలం అంటే తగని సరదా ఆ విద్యను నాకిచ్చి నా పరకాయ విద్య నువ్వు తీసుకో అన్నాడు కరభుడు అతను అలాగే చేశాడు వాళ్ళొక పట్నం చేరి తమ ఇంద్రజాల విద్యతో రాజును మెప్పించాలనుకున్నారు కానీ అతనికి అస్వస్థత వల్ల వినోదం చూసే పరిస్థితి కాదని తెలిసింది అప్పుడు శరభుడు ఈ రాజు రోగంతో రెండు మూడు రోజుల్లో మరణించగానే కరభుడు అతని దేహంలో ప్రవేశించి రాజ్యమేలుతాడు నా ఇంద్రజాలం ఎందుకు పనికొస్తుంది నేనొట్టి పశువుని అనుకుని కరభ గురువుగారు మనకెందుకలా ఇచ్చారో మార్చుకుని తప్పు చేశాం వారి మీద గౌరవంతో నీ విద్య నీకిచ్చేస్తాను నా విద్య నాకివ్వు అని యధాపూర్వం మార్చేసుకున్నాడు అంతలో రాజభటులు వచ్చి మా రాజుగారికి స్వస్థత కూడింది వినోదం చూస్తారుట మీ ఇంద్రజాల విద్య వచ్చి ప్రదర్శించండి అన్నారు అది విని శరభుడు ఛే నేనుటి నిర్భాగ్యుణ్ణి తొందరపడి సువర్ణావకాశం చేతులారా పాడు చేసుకున్నాను అని పశ్చాత్తాపడ్డాడు కరభుడు రాజుకి ఇంద్రజాలం చూపించి చాలా పెద్ద మొత్తంలో ధనం పొంది అందులో సగభాగం శరభుడికిచ్చాడు ఇంద్రజాలం చేతిలో ఉంటే నిత్యం డబ్బే ఇప్పుడంటే ఇచ్చాడు కానీ ముందు ముందు నాకు డబ్బిస్తాడా నేనొట్టి మూర్ఖుణ్ణి సిరిరా మోకాలొడ్డాను ఇప్పుడు మళ్ళీ నా అడిగితే వాడిస్తాడా అనుకుంటూనే మెల్లగా ఇది చివరిసారి ఇంకెప్పుడు మార్చొద్దు నాకు ఇంద్రజాలం అంటే ముచ్చటగా ఉంది ఆ విద్య ఇవ్వు అని బతిమాలాడు అతను అలాగే అన్నాడు ముందు నీ విద్య ఇవ్వు తర్వాత నాదిస్తాను అని అనేసరికి అతనికి అనుమానం వచ్చి మార్పులకి మూలం నువ్వే కనుక ముందు నువ్వే ఇవ్వు అదీకాక మునుపు రెండు సార్లు నేనే ముందిచ్చాను అన్నాడు నువ్వివ్వకపోతే నేనేం చెయ్యాలి అన్నాడు శరభుడు మూర్ఖుడా నీకీ బుద్ధి ఎప్పుడు పుట్టింది మునుపే నేనలా చేస్తే ఏం చేసేవాడివి నమ్మకముంటే ఇవ్వు లేకపోతే మానేయ్ అనేశాడు కరభుడు వాళ్ళిద్దరికీ వాదాలు జరిగాయి పోట్లాటయింది ఇద్దరూ శత్రువులై ఒకరినొకరు వంచటానికి అవకాశాలు వెతుక్కోసాగారు అయినా శరభుడు కరవుడిని వదలక వాడి వెంటే తిరగసాగాడు ఒకనాడొక అరణ్యంలో పోతూ కరభుడు తన ఇంద్రజాలంతో అవి కల ఒక పట్నాన్ని సృష్టించాడు రాజమార్గం మీద రాజభటులు వచ్చి అయ్యా మీకేమైనా వైద్యం తెలుసా మా రాజు ప్రాణాలు పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నారు కరభుడు వారితో రాజభవనానికి వెళ్ళేసరికే రాజుగారి ప్రాణాలు పోయాయి ఇదే సమయమని శరభుడు తన శరీరం ఎక్కడో పారేసి రాజుగారి శరీరంలో ప్రవేశించాడు అప్పటికి కరభుడు వచ్చి వాడిని పట్టుకుని ఒక చెట్టుకి తలకిందులుగా వేలాడకట్టాడు ఆ మాయాజాలం రోజు కంటే ఎక్కువ ఉండదు కనుక ఆ పట్నమంతా మటు మాయమైపోయింది శరభుడు తన దేహంలో ప్రవేశించి కింద కొరికి అది కరభుడు పన్నిన ఇంద్రజాలమని గ్రహించి అయ్యో అదంతా నిజమనుకున్నాను విద్యని కోల్పోయాను వీడి వెంట తిరక్కూడదు ఏది ఇంద్రజాలమో ఏది నిజమో తెలియదు దూరంగా పోయి ఏ మహారాజు శరీరంలో అయినా ప్రవేశిస్తాను అని నిశ్చయించుకుని అక్కడి నుంచి ఒక్కడో మరో దేశం ప్రయాణమైపోయాడు కరపుడు కూడా తన ఇంద్రజాలం ప్రదర్శించడానికి మరో రాజధానిని వెతుక్కుంటూ ఇంకోవైపుకు పోయాడు మజిలి కథలు డెబ్భై మూడవ మజిలి శంతనుడి కథ ఒకనాడు ఉదయం ఇంద్రభవనాల వంటి మేడలు కల రత్నాకరం అనే రాజధానిలో తన విద్య చూపి ధనం సంపాదించుకుందామని వెళ్తున్నాడు ఒక సింహద్వారం మీద రాజపురోహితుని గృహమని రాయబడి ఉంది అతను లోపలికి వెళ్ళి తాను పరదేశీ అని ఆ పూటకింత అన్నం పెట్టమని అడిగాడు పురోహితుడు ఇంట్లో లేడు ఆ ఇల్లాలి ఎనభై ఏళ్ళు కొడుకులు కోడళ్ళు ఆమెను దేవతగా చూసుకుంటారు ఆమె అతన్ని భోజనానికి రమ్మంది అతను ఆమెను చాలా పొగిడి అడిగాడు అందుకే మాకు రాజపౌరోహిత్యం ఉంది పెద్దవాడు రాజు సమక్షంలోనూ రెండోవాడు మంత్రుల వద్ద ఉంటాడు మూడోవాడు రాజపత్నికి పంచాంగం ఉంటాడు రెండు పూటలా నగరానికి వెళ్తారు అని చెబుతుండగానే ముగ్గురు కొడుకులు కోట నుంచి వచ్చి ఆమెకు నమస్కరించారు ఆమె విశేషాలు అడిగింది అందుకు వారు అమ్మా ఆ వేళ నుంచి మన రాజు ధర్మగుణమ్మ అని విపరీత బుద్ధులకి లోనవుతున్నాడు పంచాంగం అక్కర్లేదట అరవై ఏళ్ళు దాటినా భార్య తన దగ్గరకు రాలేదని కోపించి నన్ను మరో పెళ్లి కూతుర్ని చూడమన్నాడు ఇతని దగ్గర కొలువు చేయటం కష్టంగా ఉంది అన్నాడు పెద్ద కొడుకు ఆ వేళ రాజు చనిపోగానే పరకాయ ప్రవేశ విద్య తెలిసిన నీచుడెవరో అతనిలో ప్రవేశించాడంటున్నాడు మంత్రి అన్నాడు రెండో కొడుకు రాజపత్ని తన భర్త ఆనాడై మరణించాడని తాను విధవనని చెబుతోంది కూతురు పెళ్లి మాట వదిలి తన ముచ్చట్లు చెబుతున్న రాజు గురించి విచారిస్తోంది అంటూ చెప్పాడు మూడోవాడు ఆ మాటలన్నీ విన్న కరభుడు మీ రాజు ఆనాడే మరణించాడు అనేవాడు పరకాయ ప్రవేశం చేసి ఈ కానిపనులన్నీ కావిస్తున్నాడు అంటూ ఆ వృత్తాంతమంతా చెప్పాడు వాళ్ళు భోజనాలు చేశాక పెద్దవాడైన శంతనుడు కరభుడిని రహస్య స్థలానికి తీసుకువెళ్ళి మిత్రమా నువ్వు కొన్ని రోజులు మా ఇంట్లో ఉండు ఈ రాజు తనకి తగిన కన్యని తీసుకురమ్మని వేపుకు తింటున్నాడు దీనికి ఏదైనా ఉపాయం చెప్పు అని అన్నాడు అప్పుడు కరభుడు అన్నా నువ్వేమీ చింతించకు ఇంద్రజాలంతో నీ రాజుని పరాభవిద్దాం అని కర్తవ్యం బోధించాడు శంతనుడు నాలుగు రోజులు దాటించి రాజు వద్దకు వెళ్ళేసరికి పెళ్లి కూతుర్ని తెచ్చావా అని ఆత్రంగా అడిగాడు ఒక దేవకాంత వంటి చిన్నది మన నగరానికొచ్చి వెలుపలి ఉద్యానవనంలో ఉంది స్వయంవరంతో భర్తను వరిస్తుందట మిమ్మల్ని చూస్తే వరించక మానదు అన్నాడు శంతనుడు అంటూనే అతన్ని ఉద్యానవనంలోకి తీసుకెళ్లి అద్భుతమైన ఆ ప్రదేశంలో ఆ సుందర్ని వెతికే మిషతో చాలా దూరం తిప్పాడు ఒక పొదరింటిలో ఆమె కనపడేసరికి రాజు ఆమె అందానికి మూర్చపోయాడు లేచి చూసేసరికి ఏమీ కనపడలేదు దాని పరిచారికలు కాబోలు మనల్ని యువతలకి తీసుకువచ్చి పారేశారు ఇవాళకి ఇంటికి పోదాం అని అంతఃపురంలో దిగవిడిచి తాను ఇంటికి వచ్చాడు కరభుణ్ణి కౌగిలించుకుని జరిగిందంతా చెప్పి అతని ఇంద్రజాలాన్ని ఎంతో ప్రశంసించాడు మర్నాడు ఆ మెరుపు తీగని చూడాలి అంటూ రాజు శంతనుణ్ణి త్వరపెట్టి తీసుకుపోయాడు ఆ వాళ్ళకి వాళ్లకి వింతలు కనపడగా ఈ లతలను మనం నిన్న చూశామా అని సందేహం వెలిపుచ్చాడు రాజు శంతనుడు ఇది మన క్రీడా సౌధమే కదా ఎన్నిసార్లు మీరు దీనిలో నివసించలేదు మరిచిపోయారా అంటూ అతను చీరాకు పరిచి ఆ మేడలోకి తీసుకువెళ్లాడు ఆ సుందర్ని చూసి అతను మూర్ఛపోబోతుంటే శంతనుడు ఒక్కటి చరిచి ఇంత చాంచల్యమైతే ఆమె వరింపదు అని చిన్నగా మందలించాడు అంతలో ఆమె రాజుబడలో పూలమాల వేసి శృంగారచేష్టలు ఇష్టానుసారంగా ప్రదర్శించగా ఆమె సోయగానికి మోహంతో నేల కూలిపోయాడు అలాగా శంతనుడు రాజుని ఆమె వద్దకు పది రోజులు వరుసగా తీసుకువచ్చాడు ఆమె ఒకరోజు తాంబూలమిచ్చి ఒకరోజు గంధం పూసి మరో రోజు సరసమాడి అతన్ని మోహసముద్రంలో తేల్చింది ఒకరోజు రాజు మన ఊరికి ఉత్తరంగా ఉన్న ఉద్యానవనానికి కావలివారిని నియమించండి అన్నాడు మంత్రులతో అదంతా ఎడారి అక్కడ ఉద్యానవనం ఎలా ఉంటుంది అన్నారు వారు నేను ప్రతిరోజు వెళ్ళటం లేదా పదండి చూపిస్తాను అని వెళ్ళగా అక్కడేమీ కనపడలేదు అతను సిగ్గుపడుతూ శంతనుడితో మిత్రమా మనం చూసే తోట ఇవాళ కనపడలేదే ఎక్కడుంది మంత్రుల ముందు భంగపడవలసి వచ్చింది అన్నాడు దేవా దేవరహస్యం ఒకటి చెబుతాను వినండి మీరు పరకాయ ప్రవేశ విద్యతో రాజు శరీరంలో ప్రవేశించారన్న అనుమానంతో మంత్రులు ప్రజలు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు మనం చూసే ఉద్యానవనం మీ తాతగారు దేవేంద్రుణ్ణి మెప్పించి విశ్వకర్మ చేత చేసుకున్నారు దాని దివ్యశక్తి వల్ల పగలు అందరికీ కనపడదు రాత్రి అందరికీ కనపడుతుంది మీ వంశస్థులకి మాత్రం పగలు కూడా కనపడుతుంది నన్ను పిలవకుండా ఎందుకు వెళ్ళారు ఇప్పుడు వారి అనుమానం మరింత ద్రోపడుతుందే అన్నాడు శంతనుడు విచారిస్తున్నట్టు ఓహో మీ రాజ్యంలో ఇన్ని చిత్రాలున్నాయా అని రాజు అనేసరికి శంతనుడు నవ్వుతూ దేవరా మీరు పరాయి వారిలా మీరాజ్యం అంటున్నారేమిటి అని అడిగాడు మాటవరస కళ అన్నాను మంత్రులు నన్ను పరీక్షిస్తున్నారు కదా ఈ రాత్రి మళ్ళీ ఆ వింతలు చూపించు వారి పని రేపు చక్క చేస్తాను శంతనుడతన్ని ఆ సాయంకాలం తీసుకుపోయి వెనకటి విశేషాలన్నీ చూపాడు ఆ చిన్నదతన్ని కౌగిలించుకుంది అంతలో కాలాతీతమైందని శంతనుడతన్ని తీసుకువచ్చేశాడు తన గుట్టు తెలిసిందని రాజు మంత్రుల్ని తీసేసి కొత్తవారిని వేసుకున్నాడు మంత్రులందరూ రాజు దుర్నీతిని శంతనుడి తమ్ముడు కామందకుడి ద్వారా రాజపత్నికి తెలియచేశారు అమ్మా మన ప్రభు ఆనాడే స్వర్గస్థుడయ్యాడు నీచుడెవడో రాజుగారి బొందెలో ప్రవేశించాడు మిమ్మల్ని లెక్క చెయ్యక ఒక చిన్నదానిని పెళ్ళాడటానికి సిద్ధంగా ఉన్నాడు దానికి వాని ద్వారా కలిగిన సంతతికే రాజ్యం సంక్రమిస్తుంది మీ కూతురు కాంతిశానికి పెళ్లి చెయ్యాలి కదా దానికేదో ఉపాయం ఆలోచించాలి మా ఇంట్లో ఒక బుద్ధిమంతుడున్నాడు అతనితో ఆలోచిస్తే అంతా చెప్పగలడు అని ఆమె నొప్పించి సాయంత్రం కరభుడినక్కడికి తీసుకుపోయారు రాజపతిని అతని గురించి అంతా తెలుసుకుని సంతృప్తి చెంది అయితే నువ్వే ఏదో ఉపాయంతో వాడి నా బొందెలో నుంచి తొలగిపోయేలా చెయ్యి అంది కరభుడికి పరిచయం కలిగింది నిత్యం వెళ్ళి రాజకుమార్తెను చూస్తూ ఏవో ఉపాయాలు చెప్పి వస్తున్నాడు అతను ఒకనాడు శంతనుడితో మిత్రమా మన మధ్య దాపరికం లేదు కాంతిసేన నా హృదయం ఆకర్షించింది నువ్వు ఆమెను నాకిచ్చి పెళ్లి చేస్తే నా ఇంద్రజాల విద్య నీకు ధారపోస్తాను అన్నాడు కరభుడి ఇంద్రజాల మహిమ చూసినప్పటి నుంచి శంతనుడిగా విద్య గ్రహించాలని గాఢమైన కోరిక కలిగింది అందువల్ల అతను ఆ కార్యానికి ఆనందంగా అంగీకరించాడు రాజు చేసే పనుల వల్ల ప్రజలకు అనుమానం పెరిగి సభలు చేసి చర్చించుకోసాగారు ఒకనాడు శంతనుడు రాజుతో రహస్యంగా రాజా నీకా ఉద్యానవనం పగల కనబడలేదని మంత్రులెరుగుదురు కదా నువ్వు పరకాయ ప్రవేశం చేశారంటున్నారు అది నిజమైతే చెప్పు ఏదో ప్రతీకారం చేద్దాం అని యుక్తిగా అడిగాడు రాజు అతని చెవిలో యదార్థమే అన్నాడు అయ్యో నాకు ముందుగా చెబితే మంత్రులకు అనుమానం రాకుండా చేసేవాడిని సర్లే ఇక ముందైనా నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు అది మొదలు రాజుగారు శంతనుడేం చెప్తే అది చెయ్యసాగాడు ఒకనాడు శంతనుడు దేవా కాంతిసేనకి పెళ్లి చేయవలసి ఉంది మనం ఇప్పుడు ఆ చిన్నదాని ఏ రాజుకో ఇచ్చి చేస్తే అతను మన రహస్యాలన్నీ తెలుసుకుని రాజ్యం వశం చేసుకుంటాడు ఇచ్చి చేద్దాం పెళ్లి కొడుకు పేరు తర్వాత చెబుదాం అని సలహా ఇచ్చాడు రాజపత్ని శంతనుణ్ణి పిలిచి వరుడెవరో అని అడిగింది తనకు తెలియదన్నాడు కాంతిసేనను కరభుడికిచ్చుటకు ప్రయత్నం చేస్తున్నావట నన్ను అడిగితే కాదంటానా చిత్తం చిత్తం ఆ మధ్య వ్యాధి వచ్చినప్పుడు తన కూతుర్ని బ్రాహ్మణ్ణికిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇస్తానని రాజుగారు మొక్కుకున్నారట అన్నాడు రాజపతిని తర్వాత కూతుర్ని పిలిచి వారి కపటకృత్యాలు చెప్పింది కాంతిసేన కాక విద్యావతి బుద్ధిమతి కూడా ఆమె ధైర్యం కోల్పోక ఉపాయంతో దేన్నైనా తప్పించుకోవచ్చు అంటూ తల్లికి ధైర్యం చెప్పింది కాశీమజిలీ కథలు ఇంకా ఉంది